ప్రజెంట్ అయితే అండ్ అలాగే శ్రీనివాస్ రెడ్డి గడ్డం జై బీజేపీ జై హో మోడీజీ అంట అండ్ అదే రకంగా ఒక్కసారి మనం దిశ చూద్దాము దిశ చూసుకున్నట్టయితే ప్రాణమున్నంత వరకు ప్రజల కోసమే పోరాడారు రాష్ట్రం రాకముందు ఒక టార్చర్ వచ్చాక మరో టార్చర్ నాన్నకు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలిసి బాధేసింది అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు అధికార అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకు దిశ టీవీతో గద్దర్ కుమారుడు సూర్యం ప్రాణమున్నంత వరకు ప్రజల కోసమే నాన్న పోరాడారు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని నాకు చెప్పేవారు కానీ మాకు తెలంగాణ రాకముందు ఒక టార్చర్ వచ్చాక మరో టార్చర్ ఇలా మా లైఫ్లో ఎప్పుడు కూడా కష్టాలే మా జీవితం అంతా సంఘర్షణతోనే నాన్న ఆరోగ్యం బాగోలేక సీఎం అపాయింట్మెంట్ కోరితే కేటీఆర్ కేసీఆర్ ఇవ్వలేదట ఆ విషయం పత్రికల్లో వచ్చే వరకు మాకు తెలియదు అప్పుడు ఆయన్ను పట్టించుకోకుండా ఇప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసి ఏం లాభం అంటున్నారు మరి గద్దరు వాళ్ళ కొడుకు మరొకప్పుడు ఇదే గద్దర్ గారు నాలుగు గంటలు ఐదు గంటలు మూడు మూడు సార్లు ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తే అసలు అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలే ఆ ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంటే అప్పుడు వెయిట్ చేసినప్పుడు కూడా కూడా మొత్తం అంతా చర్చించుకున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడమ్మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు దొరతనం ఉన్నది రాజరికం ఆయన రాజు ఆయన అనుకూలము ఎదుటోడు తోటి ఏదన్నా లాభం ఉంటే కలుస్తాడు గద్దర్ తోటి ఏం లాభము పాపం ఆయన పాటలు పాడుకునేటోడు తెలంగాణ ఉద్యమం కొరకు ఆయన వెన్నుల బుల్లెట్ ఉన్నా గాని ప్రతి దగ్గర ప్రతి ధూమ్ధాంలా ఆడిండు పాడిండు తెలంగాణ ఉద్యమానికి ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు అటువంటి వ్యక్తికి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన విషయము ఒకటేందంటే ఈ కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే నేను దొరను నేను అనుకున్న ఎదుటి నాకు బెనిఫిట్ ఉంటేనే కలుస్తా లేకపోతే అదే ఆయన నైజం అండ్ అదే రకంగా మహిళపై గ్యాంగ్ రేప్ అఘాయిత్యానికి పాల్పడిన ఆరుగురు దుండగులు మణిపూర్లో మరో దారుణం వెలుగులోకి ఏమి చూడాలి సార్ దారుణాలు ఇంకా మణిపూర్లో